కొంతం దిలీప్ గారు సమావేశానికి వచ్చిన అనేక మంది పెద్దలు, చాలామంది సోషల్ మీడియా మిత్రులు. జస్ట్ సోషల్ మీడియా మిత్రులు అంటే బాగుండదేమో. ది వాయిసెస్ అండ్ ఫేసెస్ ఆఫ్ తెలంగాణ మూమెంట్ చాలామందిని ఆ సోషల్ మీడియాలో జరిగే యుద్ధాల్లో ఆ స్టాంప్ సైజ్ ఫోటోతో మాత్రమే చూసిన గుర్తు, కానీ ఫిజికల్గా కలిసిన సందర్భం నిజానికి అటువంటి సందర్భాన్ని క్రియేట్ చేసిన దిలీప్ గారికి, రామారావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 2006లో తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న కేసీఆర్ గారు ఏదో ఒక సందర్భం వచ్చి నిజామును మేము బాజాప్తా పొగుడతాం, నిజాం మాకు చాలా మంచి పనులు చేసినాడు, మీరు సర్ ఆర్థర్ కాటన్ను పొగిడితే తప్పులేదు కానీ మీ నిజామును పొగిడితే తప్ప అని మాట్లాడినారు. ఆ సందర్భంలో నేనప్పుడు ఆంధ్రజ్యోతి దినపత్రికలో న్యూస్ ఎడిటర్గా పనిచేస్తూ ఉన్నా, అక్కడ కూడా మాటకు మాట అని ఒక కాలం రాస్తూ ఉన్నాను. ఎవరు మాట్లాడితే అలా మాటకు కౌంటర్ మాట రాయడం అనేది అప్పుడు కూడా ఉండేది. దాని మీద కేసీఆర్ గారు మాట్లాడిన అంశం మీద నేను తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తూ రాసినాను. అవును, బాంచన్ కాల్మొక్కడమే బాగుంది అని టైటిల్ పెట్టి రాశాను. దాని మీద నేను ఉద్యమంలో ఉన్నాను, వీళ్ళందరితో తిరుగుతున్నాను, కేసీఆర్ గారితో ఉన్నాను, కేటీఆర్ గారితో ఉన్నాను, అందరు అప్పుడే చూసినారు కేటీఆర్ గారు ఇంకా రాజకీయాల్లో క్రియాశీల పాత్ర నిర్వర్తించట్లే. ఈ ఆర్టికల్ వచ్చిన మరుసటి రోజు ఆయన ఫోన్ చేసినారు రామారావు గారు. అంటే అన్న, మీరెందుకు ఇంత తీవ్రంగా రాసినారు, మీరెందుకు వాస్తవిక దృష్టితో చూడడం లేదు, చరిత్రను ఎమోషనల్గా ఎందుకు చూస్తున్నారు మీరు అని చెప్పి వాదించినారు. మేము బాధిత కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళము, నిజాం రాజ్యంలో కష్టాలు పడ్డవాళ్ళం, మేము జీర్ణించుకోలేము. మామూలు రాజకీయ మీడియోకర్ పొలిటీషియన్స్ ఎవరైనా సరే ఒకటి రెండు మాటల్లో తోటి ఈ సంభాషణను ముగించవచ్చు, కానీ రామారావు గారు నన్ను వదిలిపెట్టలే. 45 మినిట్స్ ఈ అంశం మీద అనేక పార్శ్వాల నుంచి ఆయన అనేక తర్కాలు ప్రజెంట్ చేస్తూ నన్ను కన్విన్స్ చేయడానికి, నేను ఆయన్ని కన్విన్స్ చేయడానికి అంత సమయం ఆ రోజు కేటాయించడం జరిగింది. నిజంగా ఆ రోజు ఆయనకున్న తాపత్రయం, ఆయనకున్న డ్రైవ్ చూసి నేను అన్నాను, వై డోంట్ యూ కమింగ్ టు యాక్టివ్ పాలిటిక్స్ అంటే ఏమో అన్న, టైం నిర్ణయిస్తే వచ్చేస్తామని చెప్పినాడు. ఆయన ఆ రోజు మాట్లాడిన తీరు, ఆయన వాదించిన తీరు చూసినప్పుడే ఆయన ఫ్యూచర్ పర్ఫెక్ట్ లీడర్ అవుతాడని నాకైతే నమ్మకం కలిగింది.